ఇండియన్ సినిమా చూపంతా ఇప్పుడు టాలీవుడ్ మీదే. మొన్నటి వరకు తెలుగు హీరోగా ఉన్న ప్రభాస్ బాహుబలితో పాండ్య స్టార్ అయిపోయారు. పుష్పతో పాపులర్ అయిన బన్నీ కూడా పాండ్య స్టార్ లిస్ట్లో జాయిన్ అయ్యారు. లేటెస్ట్గా చరణ్, ఎన్టీఆర్ కూడా పాన్ఇండియా హీరోలకు బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయారు. ఆస్కార్ దెబ్బకి ఇండియన్ సినిమా మొత్తం టాలీవుడ్ పాన్ఇండియా హీరోలపైనే డిపెండ్ అవబోతోందా? పాన్ఇండియా హీరోలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది టాలీవుడ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే ఇప్పుడు టాప్ పాన్ఇండియా స్టార్లు ఇండియా వైడ్గా హవా నడిపిస్తున్నారు. ప్రజెంట్ పాన్ఇండియా హీరోలందరూ టాప్ టాలీవుడ్ హీరోలే. బాలీవుడ్లో తోపు తురుమ్ ఖాన్లు ఎంతమంది ఉన్నా, ఎన్ని కలెక్షన్లు సాధిస్తున్నా, ఏ రేంజ్లో సినిమాలు చేస్తున్నా పాన్ఇండియా స్టార్లుగా సత్తా చాటుతోంది మాత్రం టాలీవుడ్ టాప్ స్టార్లే. ఇప్పటికే ప్రభాస్, బన్నీ ఆల్రెడీ పాన్ఇండియా వైడ్గా సత్తా చాటుతూ ఉంటే, లేటెస్ట్గా ఆస్కార్ తీసుకురావడంతో ఆ లిస్ట్లో జాయిన్ అయ్యారు ఎన్టీఆర్, చరణ్. ఎన్టీఆర్ చరణ్ ప్రజెంట్ ఇండియా వైడ్గానే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా హాట్ టాపిక్. ఇండియన్ హిస్టరీలోనే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మొదటిసారి అవార్డు తెచ్చుకున్న సినిమాగా ట్రిపుల్ ఆర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ పాట అంత ఫేమస్ అవ్వడానికి రీజన్ చరణ్ ఎన్టీఆర్ డ్యాన్స్. అదిరిపోయే డ్యాన్స్ మూవ్స్తో అందుకోలేనంత స్పీడ్తో వేసిన నాటునాటు పాట వరల్డ్ వైడ్ ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఈ క్రేజ్తోనే ఆస్కార్ అందుకున్నారు. దాంతో ఇప్పుడు పాన్ఇండియా వైడ్గా మోస్ట్ ఫేవరెట్స్ అయిపోయారు చరణ్, ఎన్టీఆర్. ఆస్కార్ బ్రాండ్తో సరికొత్త పాన్ఇండియా హీరోలుగా అవతరించారు ఎన్టీఆర్, చరణ్. మొన్నటి వరకు బన్నీ పుష్పతో హ్యాపెనింగ్ పాన్ఇండియా స్టార్ అయ్యాడు. పుష్పతో సౌత్లోనే కాదు నార్త్లో కూడా క్రేజియెస్ట్ హీరోగా పేరు తెచ్చుకున్నారు బన్నీ. పుష్పతో పాన్ఇండియా వైడ్గా ఫస్ట్ టైం అపీర్ అయిన బన్నీ తన మేనరిజమ్స్తో, స్వాగ్తో నార్త్లో క్రేజ్ని విపరీతంగా పెంచుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ మేకర్స్ కూడా బన్నీతో సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారంటే పాన్ఇండియా హీరోగా బన్నీ ఎంత రిజిస్టర్ అయిపోయారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ పాన్ఇండియా స్టార్గా బాలీవుడ్తో పాటు ఇండియా వైడ్గా ట్రెండ్ సెట్ చేసింది ప్రభాస్. బాహుబలితో ఇండియన్ సినిమాని తన వైపు తిప్పుకున్నారు ప్రభాస్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎప్పుడూ లేనన్ని కలెక్షన్లతో 10 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసి ఓవరాల్గా 2000 కోట్లకు పైగా కలెక్షన్లతో పాన్ఇండియా స్టార్గా అవతరించారు ప్రభాస్. బాహుబలి నుంచి ప్రభాస్ ప్రతి సినిమా పాన్ఇండియా లెవెల్లోనే తెరకెక్కుతోంది. సౌత్లోనే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయారు ప్రభాస్. ఇలా మొన్నటి వరకు ప్రభాస్, పుష్పతో బన్నీ, ఆస్కార్తో ఎన్టీఆర్, చరణ్, ఇలా 4 స్టార్ హీరోలు హ్యాపెనింగ్ పాన్ఇండియా హీరోలుగా సత్తా చూపిస్తున్నారు.